హలో వెల్కమ్ విశేషాలు మెదడు ద్వారా కొత్త విషయాల గురించి మనం ఎలా సమాచారాన్ని పొందగలుగుతున్నామో తెలుసా ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం న్యూరో సైన్స్ ప్రకారం మెదడులో ఒక న్యూరో సర్క్యూట్ ఉంది మీరు దానిని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారో అది అంత బలంగా మారుతుంది అభ్యాసం ద్వారా మనుషులు లేదా జంతువులు మాత్రమే పరిపూర్ణులవుతారు అని ఒక సామెత కూడా ఉంది మనం ఒక భాష లేదా సాధనాన్ని నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు మనం పదే పదే ప్రాక్టీస్ చేయాలి లేదా సాధన చేయాలి అదేవిధంగా మన మెదడులో ఉన్న న్యూరో సర్క్యూట్లు కూడా పదే పదే ఉపయోగించిన తర్వాత బలోపేతమవుతాయి న్యూరల్ కనెక్షన్ల ఏర్పాటును బలోపేతం చేయడం ద్వారా అభ్యాస సామర్థ్యం మెరుగుపడుతుంది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే పాత విషయాలను లేదా గత సంఘటనలను కూడా కాలక్రమేణా మర్చిపోయే సామర్థ్యం మనకు ఉంది దీనిని సినాప్టిక్ కత్తిరింపు అంటారు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం మీరు మెదడులోని న్యూరాన్ల మధ్య సినాప్టిక్ కనెక్షన్లను పెంచవచ్చు గ్లియల్ కణాలు మీ మెదడుకు తోటమాలి మాదిరిగా పనిచేస్తాయి అవి న్యూరాన్ల మధ్య సంకేతాలను వేగవంతం చేయడానికి పనిచేస్తాయి కానీ ఇతర గ్లియల్ కణాలు వ్యర్థాలను తొలగిస్తాయి మీ మెదడులో ఉండే కొన్ని కణాలను మైక్రోగ్లియల్ సెల్స్ అంటారు వారు మీ సినాప్టిక్ కనెక్షన్లను కత్తిరించుకుంటాయి సరిగ్గా ఉపయోగించని సినాప్టిక్ కనెక్షన్లు గుర్తించబడతాయి మరియు ప్రోటీన్ ఇతరాలతో బంధించబడతాయి మైక్రోగ్లియల్ కణాలు ఆ గుర్తును గుర్తించినప్పుడు అవి ప్రోటీన్తో బంధించి దానిని నాశనం చేస్తాయి ఈ విధంగా క్రమబద్దీకరణ లేదా తొలగింపు ప్రక్రియ ఉంటుంది దీని కారణంగా మీరు కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారు మరియు గుర్తుంచుకోగలరు మెదడు అనేది ప్రతి జీవిలో శరీరంలో ముఖ్యమైన భాగం అత్యంత అభివృద్ధి చెందిన అవయవం మెదడు ఇది పదమూడు వందల యాభై నుండి పద్నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది మానవ మెదడు మూడు భాగాలను కలిగి ఉంటుంది ముందు మెదడు మధ్య మెదడు మరియు వెనక మెదడు పూర్వ మెదడును ప్రోసెన్స్ ఫలాన్ అంటారు ముందరి మెదడులో డైన్స్ ఫలాన్ జీవక్రియ మరియు పునరుత్పత్తి పనితీరును నియంత్రిస్తుంది దృశ్య తీక్షణతను నియంత్రిస్తుంది మధ్య మెదడును ఫలాన్ అంటారు ఇది దృష్టి మరియు వినికిడికి అనుభూతులను మెదడుకు ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుంది వెనుక మెదడును రోంబెన్స్ ఫాలోన్ అంటారు ఇది శరీరంలోని అన్ని రకాల శారీరక కదలికలను నిర్వహిస్తుంది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు విశేషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి